దైవభక్తి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఆషాఢ శుద్ధ పౌర్ణిమ గురు పౌర్ణమిగా ప్రసిద్ధికెక్కింది. అంటే ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రాల మీద చంద్రుడి సంచారం ఉంటుంది కాబట్టి ఆ రోజు వచ్చే తిథి నాడిని మనం ఆషాఢ మాసంగా మనం చెప్పుకుంటాం. అయితే ఇది గురు పౌర్ణిమ అంటే గురువులని సత్కరించడం, గురువుల ఆశీర్వాదం తీసుకోవడం, ఇది ప్రత్యేకంగా ఆషాఢ మాసంలో గురు పౌర్ణిమగా చెప్పబడింది. మళ్ళీ మార్గశిర మాసంలో వచ్చేది కూడా గురు పౌర్ణిమగా చెప్పబడింది. ఆ రోజు దత్తాత్రేయ జయంతిగా కూడా మనం చెప్పుకుంటాం. అయితే మొదట ఆషాఢ పౌర్ణమి నాడు వేదవ్యాసుల వారు జన్మించారు. ద్వాపర యుగంలో మనకి మహాభారతాన్ని అందించిన వారు, అంతేకాకుండా అనేక వేదాలు ఉపనిషత్తులు, ఒక మనిషి క్రమశిక్షణ జీవితం ఎలా నడుచుకోవాలి, ఎలా బతకాలో, చక్కటి ఆధ్యాత్మిక చింతనలు వీటన్నింటినీ మనకి అందించిన మహానుభావుడు వేదవ్యాసుల వారు. మనం ఇప్పటికే గురువులు అంటే ఈ మధ్యకాలంలో లౌకిక విద్య ఎక్కువైపోయినప్పటి నుంచి కూడా ఇటువంటి గురువులను మనం భారతాలు, పురాణాలు, రామాయణాలు అనేవి పక్కకు వెళ్ళిపోయిన మూలంగా ఇటువంటి వేదవ్యాసుల వారిని తలుచుకోవడం కూడా తక్కువైపోయింది. కలియుగంలో ఆదిశంకరాచార్యుల వారు, కృతయుగంలో మేధా దక్షిణామూర్తి ఇలా మనకి గురువులుగా ఆవిర్భవించారు. అయితే ఈ గురు పౌర్ణమి నాడు చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అంటే, రాఘవేంద్ర స్వామి ఒక మహాగురువు, ప్రహ్లాదుడే రాఘవేంద్రుడిగా జన్మించారు. అంతేకాకుండా మన గురువులు అంటే ఇప్పుడు ఎంతో లలిత కళల్లోనూ ఆరితేరిన స్టూడెంట్స్ అందరూ ఉంటారు, సంగీతంలోనూ నృత్యంలోనూ అలాగే కెమెరాలు నేర్చుకోవడంలో సినిమా ఆర్టిస్టులకి ఎవరో ఒకళ్ళు గురువులు ఉంటారు. గురువు లేకుండా ఎవ్వరు కూడా ఏ జీవన విధానాన్ని సాగించలేరు. అంతేకాకుండా గురువులేని జీవితం ఒక ఆలయానికి ధ్వజస్తంభం ఎలా ఉండదో, ఒక వ్యక్తి జీవితానికి కూడా గురువులేని జీవితం అంత వ్యర్థము అని చెప్పబడుతోంది. అంటే ధ్వజస్తంభం ఉన్న ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంటుంది, అలాగే గురువు ఉన్న ఒక వ్యక్తి జీవితం కూడా ఆ గురువు మంచి క్రమశిక్షణతో మనల్ని ముందుకు వెళుతున్నప్పుడు, మనకి కష్టకాలంలో ఒక ఉపదేశం చేసినప్పుడు, మనకి వెన్నుదన్నుగా నిలబడినప్పుడు, అతను చుట్టమైనా పక్కమైనా స్నేహితుడైనా మనం మంచి గురువులా నాకు టైంకి సహాయం చేశావు అని చెప్పి అనుకుంటూ ఉంటాం. అలా ఎవరో ఒకర్లని మంచి వాళ్ళని, అంతేకాకుండా మనకి వృద్ధ బ్రాహ్మలని, వృద్ధ పండితులని, మంచి కళాకారులని, వీళ్ళందరినీ కూడా ఈ గురు పౌర్ణమి నాడు తలుచుకుని సత్కరించడం కూడా ఒక మర్యాదగా మనకి మంచి సంస్కృతిగా మనం తెలుసుకుందాం. అంతేకాకుండా గురు పౌర్ణమి నాడు దక్షిణామూర్తి ఆరాధన, దత్తాత్రేయ చరిత్ర పారాయణ, ప్రహ్లాదుడి చరిత్ర, అలాగే రాఘవేంద్ర స్వామి పూజలు, అలాగే మనకి ఇంకా ఎంతోమంది గురువులు ఉన్నారు, ఒక్కొక్కళ్ళు ఆదిశంకరులు మనకు అందించిన అనేక స్తోత్రాలు, వీటిలన్నింటినీ కూడా తలుచుకుంటూ మనం గురు పౌర్ణమి నాడు కాలక్షేపం చేయడం వల్ల గురువు అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా మనకి ఎంతోమంది శృంగేరి పీఠాధిపతులు, చక్కగా కంచి కామపోటి పీఠాధిపతులు వీళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళని కూడా దర్శించుకోవడం వల్ల కూడా మనకి గురు పౌర్ణమి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా గురు పౌర్ణమి నాడు ఓ పండో ఫలమో మీకు ఉన్న ఓ గురువుగారి దగ్గరికి మీ స్తోమత మేరకు వెళ్ళి వారికి సమర్పించి వస్త్రదానమైనా చేయొచ్చు. వాళ్ళు ఏదైనా పేదరికంలో ఉంటే వారికి కూడా కాస్త తినడానికి ఏదైనా సమకూర్చిగా వారి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల కూడా గురు పౌర్ణమి యొక్క అనుగ్రహం మీకు తప్పక లభిస్తుంది. చేత మన గురువులు, మన గ్రంథాలు, మన సాంప్రదాయాలు, మన సంస్కృతులు ఇవన్నీ నిలబెట్టిన గురువులు ఎంతమందో ఉన్నారు, పండితులు ఎంతమందో ఉన్నారు, ప్రవచనకారులు ఎంతమందో ఉన్నారు, వారందరికీ కూడా గురువుగా నమస్కరిస్తూ ఆ రోజు చక్కగా మీరు కాసేపు 5 నిమిషాలు ఆ గురుధ్యానంలో ఉండడం వలన కూడా మీకు గురువు యొక్క అనుగ్రహం లభించి మీ జీవితాంతం కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. స్వస్తి.